विलांत कोटि ब्रह्मांड नायक समस्त कल्याण गुण परिपूर्ण పైన శ్రీమన్నారాయణుని పాదాల విందములు నెన్నమ్మున పల్లెలు కొలిపియే మదీయ జనక పాదుల వారి శ్రీపాదములు నమస్కరించి సభాసదులకు చిన్ని పూల నచ్చి హస్తమేధయాగము నందలి హంసధ్వజోపాఖ్యానమునకు కథాక్రమం పెట్టినని నా సంవత్సరానికి ఒకసారి విద్యా అన్నారు. ఆ ధాతులు లేని విద్య ఒకటి అది రాణించదు. కానీ నాయన గారి కాగ్యం మానుకున్నామని ఎప్పుడో 7 సంవత్సరాల నాడు అనుకుంటే ఆ రోజునే కొత్త మందు కనపడి ఆ కథలకు నేను ఎంత శ్రమ చేశాను మీకు తెలియదా సార్ అన్నారు. నిర్మాణానికి వీళ్ళే చెప్పవలసింది. వారి విద్యాంతం శిరసావహించి సంవత్సరానికి ఒకసారి నిర్దేర్చవలసింది అంటే ఇంకా బాధ్యత కనుక చెప్పబోతున్నాము. ఏ కథలు ఎందు పుణ్య శ్లోకుడు హరి చెప్పబడును. సర్వేశ్వరుని యొక్క గుణవర్ణన చేసినటువంటి యొక్క కథ ఏ కథ అన్నారు. ఆ త్రివేధ పర్వమునందు కేవలము ఏమిని భారతము భక్తిరసాన్ని వడగొట్టి చెప్పాడు ఆ కథలే అవతూ కూడా. కనుక ఆ పాండవులు ఉన్నారే మహాపుణ్య పురుషులు కనుక సర్వేశ్వరుడు మమ ప్రాణాహి పాండవాహ అన్నాడు. ఆ గురుసభకు వెళ్ళినప్పుడు యోధన చక్రవర్తి దగ్గరకు వెళ్ళినప్పుడు రాయబారులకు మమ ప్రాణాహి పాండవాహ నా బహిప్రాణము రా పాండవులు కత్తి దూసిన యోధ గణ అద్భుతము జల్ల కొన్నెలు వంగి గుర్రాల మీద పెట్టి విధి దిప్పితే లోక నిక రంగు వెలిగింపు కమలాత్త బింబంబు కట్టి వైతి నాకు శరం ఖండింపంగ చేసి పలుకున నకు ఆసిగూర్చి మమ్ము రోజు నట్టు మధువైది నీకు పానీకు సామర్థ్యమునకు దయకు మాదుగలదే. ప్రభో దుర్యోధనుడు ఆ శకట వ్యూహం 12 రోజులే 24 కోసులు పన్నా ఆ ద్రోణుడు పనితే ఎట్లా ఉంది? నుక్కు పెట్టెల్లో పుల్లల మాదిరిగా ఉన్నాయి. రథమును కాల్వలమును గుర్రములు చెప్పమండీ. ఆ ప్రకారంగా తలంచినటువంటి యొక్క మగిలించి కొలనుత్పాదించి వేదానికి సరజాలంబుల నీళ్లు గట్ట మన వారు గరం వంది అత్తరు వందలు సుఖ సంఘములు విరాట ఆ రథం మీద నుంచి కిందకి దిగి సర్వనియాత్ర హతింపగిలిచి ఒక నియాత్రాన్ని ప్రయోగించే వరకు లేచింది పాతాళకంగా ఫలనుత్పాదించి వేదానికి శరకాలంబుల నిల్లు గట్ట చుట్టూ బాణువుల చేత కట్టి వేశాడు. మన వారు వెరం వందిరి ఓ ధృతరాష్ట్ర మహారాజా సంజీవుడు అవుతూ ఉన్నాడు. మన వారున్నారే మన సైన్యం అవుతూ ఆశ్చర్యపోయారయ్యా. అత్యరు వంద్యం సుర సంఘముల్లా గగనం నుండి చూస్తున్నటువంటి దేవతలా ఉందండి. హౌ 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 అనుకున్నారట. హరిని చించం వంగియప్పాచ్చు అర్జున ఏమి పని అయ్యా ఇది
నీవో జననశూరుడు నాడే తుయపు ఎందు లేడు స్వామి కోర్తం చేస్తూ ఉన్నాడు సర్వేశ్వరుడు. మహారాజా ఇత్తాడి యొక్క విశేషములనే మూడు యుగముల్లో ఎప్పుడు లేదయా అన్నాడట. అట కత్తి దూసిన యోధగన అద్భుతం చేసి గుర్రాల మీద పెట్టి గుర్రములకు ఉన్నాడు సూర్యుడు. ఋతువు ఉంది, ఋతువు తెలియక చంపాలి సైంధవుణ్ణి, లేకపోతే అర్జునుడు సావాలి. అర్జున అయిపోయింది ఆ పొందు పని, ఏం చేస్తావన్నాడు. స్వామి ఏం చేయను, 1000 మంది రథకులు ఉన్నారు ముందు, ప్రాబ్లం సరిపోతూ ఉంది, ఒక్క బాడు మిగతల సైంధవుడి మీద వేయాలంటే నా వల్ల కాదన్నాడు. మాయాటి మీద అని కల్పిస్తా చూడు స్వామి, నా పౌరుషం యాజంతో ఉండుదే అని చెయ్యి. సరే దేవుడు వారి ఇష్టం అన్నాట. ఆ చక్రాయుధం చేత ఆ తుయ్య బింబాన్ని కట్టివేశాడు, చదువుకుపోయింది. ఋతువుకింది కదా అని చూస్తూ ఉన్నారు పలవడి దిశ. ఈ అర్జునుడు కావాలి, అర్జునుడు దశ ఇంకేముంది యుద్ధం లేదుగా. ఈ సైంధవుడు ఎగిరేగి చూస్తూ ఉన్నాట, చూశాడు స్వామి. అర్జున ఒక దెబ్బతో తగలయ్య సైంధవుని యొక్క సరస్సు. స్వామి ఋతువుకిందిగా అది అంతరించడు కానివయ్య అన్నాడు. దెబ్బతేత ఎగిరిపోయింది శిరస్సు, నిధి దీప్తితే లోక నిగరంబు వెలిగింత కమలత్వ బింబంబు గప్పి వైచి అప్పుదారంగా సూర్యుమాని కప్పి సింధు దేశనాథు శరం పంజం పంగ చేసి పల్గునకు ఆసికి వచ్చి మమ్ము బోతు నెట్టి మృదువైడి అప్పుదారంగా సైంధవుణ్ణి సంహరించి అర్జును రక్షించినటువంటి యొక్క నీ సామర్థ్యము నీ దయకు మారు నా ప్రభో అన్నాట ధర్మరాజు. అంటే అభిలాష ఏమిటో అంటే వారి యొక్క భక్తి ఉన్నదే, ఆ పాండవుల యొక్క భక్తి ఆ సర్వేశ్వరుని ఆపకారంగా ఉంది. ఆ కారణం చేసి పైన వేసుకున్నాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. అట్టి సమయమునందు సమీపంలో వింధ్య పర్వతం ఉన్నదట. ఆ వింధ్య దగ్గరికి వెళ్లే వరకు గుర్రము ఒక పెద్ద రాయి గుర్రాన్ని అతుక్కుంది. గుర్రం పోయి ఆ రాయి అతుక్కుంది కదలదు. ఏంటి గుర్రాన్ని రాయిస్తుంది ఆశ్చర్యపడుతూ ఉంటే అక్కడ ఋషులు చెప్పారు, అర్జున నీ చెయ్యవయ్యా వదిలిపోద్ది దీని యొక్క పాపం. అంటే ఆ అర్జునుడు పోయి ఆ రాతి మీద వేసే వరకు దివ్య రూపాన్ని ధరించి వెళ్ళిపోయిందట. ఏంటని అత్యయం కోసం ఏం చెప్పారు ఆ కథ. గుర్రము ఉద్దాలికుడు అనే యొక్క మహర్షి ఉన్నాడు. అంగవస్త్రం ఎవరైన కనుక అడిగితే అది వేసిన అంగవస్త్రం వంచించి రెండుగా చించి వైతో రెండుగా చీల్చేది మొఖాలు బాధేసేది. అల్లి కింద ఎంత ముగ్గులు వెట్టవే వల్ల వెమ్మ పుట్టిన రీతి రుడి వైతో అలుకుంటూ వస్తూ ఉంటది. సరే బాగానే ఉంది కదా అని అలికావు కదా కాచి ముగ్గులు వెట్టవే అని అడిగిన కాంటే చిందానిగా వీళ్ళు అవుతూ కూడా ఊహాస్తుందట కాలా తల్లినట్టే ఆ ఉమ్మి అక్కడ వేస్తుంది. ఓ మయోగ్యుబాక కొండ ముగ్గులో నీరు నిండబోయోం చేసే సమయం ఉన్నందు ఆ ద్రయ్యులవత్తు కూడా తీసుకురా
కోపం చేయాలని అంటే కుండంలో నీరు నిండబోయు. మన ప్రభుని కడుగుతేనే మండల నీరు ఒక కడుగు తీసుకొచ్చి పోస్తుందట ఆ కుండంలో. ఇక 2 రోజులు అని కానీ మండేదిలే. దేవతా పూజకై పూలు దెమ్మనంగా వరికి ఉమ్మెత్త జిల్లేడి నవలు తెచ్చువా. దేవతా పూజ చేయాలి, పుష్పములు తీసుకురమ్మని ఎగవేస్తే తనికి జిల్లేడి పూలు ఉమ్మెత్త పూలు ఎక్కడ దొరుకుతుందో మరి ఎక్కడ దొరుకుతున్నాయో మహాతల్లి తీసుకువచ్చేది పుట్టబోసేది ఎత్తుకో జలసం చేసుకో ఉమ్మెత్తుకో. దీనితో కాపురం మెత్తు నేను స్వామి ఎట్లా చేసేదయ్యా ఎన్ని రోజులు జీవితకాలం ఈ మాట ఎక్కడ పడేది అది నేను కొద్దాలకు నిలబడితే అంటే ఆ ఉద్దాలకు మహర్షి చెప్పాట కొంగిని మహర్షి స్వామి ఒక ఉపాయం చేస్తుడు అనుగ్రహాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి యొక్క హంసధ్వజుడున్నాడే చూశాడు చూసి దాని యొక్క మహోన్నత పట్టాగట్టి ఉన్నది సకల భూ చక్రమేలు అజాత సత్యాగహయమిది ముల్లంగ జాతి తెలిసినకి దీటి దక్షంపు కలడుడంత పట్ట వస్తులు చెవ్య సంపన్నులున్నావు. ముఖములందు పట్టరాశి ఉన్నది సకల భూచక్రమేలు అజాతు సత్యాగహయమిదే. భూమండలాన్ని అవుతూ పరిపాలిస్తున్నటువంటి కథములాదు యొక్క యాగాత్వము దీనక జాతి తెలుసుకి దీటి దక్షింపగలడు వెంట సంభూతి వారిని లైకాలు వృత్తుణ్ణి జయించినటువంటి అర్జునుడు నాడే వెంట వస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే జాయ్ శ్రీమద్వారి రా అన్నాడు గుర్రాన్ని కట్టేశారంట బంధించేశారు. తర్వాత గోష్ఠి చేసి సమర్థమైనటువంటి యొక్క గోష్ఠి అవుతూ కూడా మంత్రులను సేనాధిపతులను సైన్యులన్నీ అవుతూ కూడా పిలిపించాట కుమారుల్ని అవమని పిలిపించి అంటూ ఉన్నాట హనుమంతుడు వినుడే మన సంగతి మన దింపక కనికర ముందు
సహాయార్థమై సర్వేంద్రుడు నాడే శ్రీకృష్ణస్వామి వారు వస్తారు. వారి యొక్క దర్శనం చేత మన జన్మ లేవు సాధ్యమవుతాయి అనే ఉద్దేశం చేత ఈ గుర్రాన్ని కట్టివేస్తూ ఉన్నారన్నమాట. కానీ ఎవడైతే జంజరంగమునగున అడ్డమీది ఆలస్యం వదత్తులు అటివారి నూరు పుట్ట నూనె కాయించి తైలక దాహమునను పడవేయిన కాజాపించి నూరు పుట్టు వహించాక ఒక కొప్పరయందు పెద్ద ఆగ్రహము నూనె నూరు పుట్టు పోసి చెత్త అనేక ధ్వని వచ్చేటట్టు కాసేమన్నాడు. ఎవడైతే నా ఆజ్ఞకి ఎదిరించి రాడో ఆలస్యం చేస్తాడో అట్టి వాణ్ణి ఆ కాహుమని పడవేసేట్టుగా ఆజ్ఞాపించేట అని శంఖలిగుతులను బ్రాహ్మణుల నిద్ర పిలిపించి శంఖులు లిహితులనే కేంద్ర అన్నదమ్ములు వారికిచ్చాడు. మీరు ఈ ప్రకారంగా పనులు కాయించి కాసి ఎవడైతే సుఖదయమునకు ఆలస్యం చేయను అంటే వాడిని తీసుకువచ్చి ఆ తైలక దాహమునందు పడవేయవలసిందే అని వేశారు. మంటలో నూరు పుట్టు పోసేశారట. ఒక పెద్ద కొబ్బరిండు పోసి మంటలు పెట్టారు. చెత్త 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 అంటూలే వస్తూ ఉంది. అందరూ వెళ్ళిపోయారంట. మహాభయంకరమైన శాసనం ఊరికే చావటం కూడా కాదు, నూళ్ళ పడేటమైన తాగిన నూళ్ళు శరీరం అవసరం కూడా మహాబాధపడిపోతుంది. అట్టి మొత్తమాయ ఆ కారణం చేత పరిగెత్తారు. ఎక్కడ వాడు ఎక్కడ ముందే పరిగెత్తారట. సుతంజుడు వాడు ఆ హంసధ్వని యొక్క కుమారుడు మహానుభావుడు ఆ సుఖనుడు నాడే తల్లి ఆజ్ఞమని తల్లి దగ్గరికి వెళ్ళాట. తల్లి యుద్ధాలిపోయిన పోతూ ఉన్నాను కనుక నాకు ఆజ్ఞవలసింది దీవించం అన్నాడు. దీవించింది తల్లి. అక్కడ నుండి భార్య దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి చెప్పాడు ఈ ప్రకారంగా యుద్ధానికి వెళ్ళిపోతూ ఉన్నాను కనుక నీ అక్క కూడా తీసుకువెళ్దామని వచ్చాను సుమా అన్నాక ఆ ప్రభావతి అని ప్రభావతి అంటే ఆమె పేరు ఆమె అంటూ ఉందట. స్వామి చెలికాలమని కీర్తులను పెంచి వాణిందాము పవరంగునే గుని కలిగిందని చెప్పని ఈనాడు భీనవరియా మనసు పాటి వ్రతమన తెగించు వధూటి నిన్నాళ్ళు బాలుదే విరాసి నవ యౌవనమున సోనగుని కందల నేతలు తంద మెరుగవే వీరవరియా నా గురుకు కాలమై ఈనాడు వచ్చి లాలకింపగా యోధుడెత్తను పలికే స్వామి చిరకాలమరి పెంచినాడు. ఆహా ఎంత కాలములు దేవుడు వారి యొక్క దర్శనమైంది నాకు. ఎక్కడ ఉన్నారు మీరు ఇంతకాలము
నవ యవనంలో ఉన్నటువంటి నన్ను విడనాడి వదవచ్చున. కానీ ఈ రోజు నా గురించి వస్తున్నాను కనుక నాతో ఏది కలిపి మీరు వెళ్ళవలసిందే. గాని ఊరికి వెళ్ళటానికి వీలు చేస్తూ మా నిర్బంధం పెట్టిందట. మనకి నాడం తెలించి అంటే ఆయన అంటాడు ఇది నీటిగా దుర్వాక్యం కొలవదన్నా మదని కేలికి సమయం నీ ఇష్టమా? నీకే నీ పక్కనే దేవుడు వెలుగును.
అంజులకు సహాయం ఉందయో అసలు సహాయపడతాడేమో క్రియాపతి ముల దైవాధీనము అదిగాక ఇక అన్ని విని కొన్ని జలం ధర్మ ధర్మ నిలుపులకు దేవతలకు సాధ్యం కాదు అర్జునుని తొలిచేయడానికి కనుక ఏం గెట్టో సమానత ఆ మాటలు పనికి రావు అని నిర్బంధ పెట్టింది అంటే ఆలోచించాటేమి నేను ఈ సమయంలో సైన చిత్రావటం ఏమిటి చొయ్యల కన్న రంగ వస్తువులు లేవు వాదలే కష్టములకెల్ల కారణములు స్త్రీలకన్న రంగమైన వస్తువులు లేవట జగత్తునందు కానీ కష్టము కావచ్చు అది కారణం అని ఆలోచించాడు ఆ మనస్సునందు ఏమి ఆలోచించున్నాట ప్రాణంబు వల దూతు ప్రాణేశు దండిన గయాలి కై గయి కథరింగే ఆ 360 మంది భార్యలు దశరథ చక్రవర్తికి అయితే అందరికన్నా తన ప్రాణుల కన్నా మిన్నగా చూస్తూ ఉన్నాట కైకేయిని అప్పటి వరకు కూడా అంటే యొక్క కైకేయి ఉన్నదే ఆ దశరథుడు వచ్చే వరకు సత్యవాక్య బోధుని చేసి నాకు 200 వరములు ఇస్తానన్నావు ఇస్తావా సంజయించిందట భోగపాశములు చేత తిగించిందట ఎవరి యొక్క ముఖము తోడిపోతే ఒక క్షణము తెలనో అట్టి రోగులు నేను ఒట్టుకి చూచుకుంటూ ఉన్నానమ్మా ఇస్తాను సుమారి శవ సంజయించి ఏవరములు ఒక వరము రాములకు వనవాసం 14 సంవత్సరములు రెండవదు నా కుమారుడైనటువంటి భరతునకు రాజ్యాభిషేకం ఇవ్వు అంటే ఆ దశరథ యొక్క ప్రాణములు కలకల గిలకల గిలకల పొందిపోయేట ఆ మాట వినే వరకు మృతి రాక్షసి జీవితం ఒక్కహే ఎవరి యొక్క ముఖములు తోడుకుంటే ఒక్క నిమిషం బ్రతకలేను అట్టి రాముని కథం నేష్యామి దండకానవ్వా లాభం లేదమ్మా దండకారణ్యానికి ఏమి పాపం చేశాడన్న బాబు సంబుద్ధం అని అనేక విధములుగా దుఃఖించింది దుఃఖించాడు నువ్వు తచ్చినా సరే అన్నదట తచ్చినా సరే ఇవ్వాల్సిందే నా వరములు ఏది ఆ నిమిషం వరకు అంత ప్రేమగా చూస్తూ ఉన్నాడ రచనస చక్రవర్తి అతడి యొక్క చక్రవర్తిని ఆయాసంగా చంపేసిందట ఆ కైక చచ్చిన తరువాత ఆ భరతుడు వచ్చాట భక్తుని కౌరు చేసే వరకు వచ్చాడు వస్తే దుస్వప్నం అయింది తండ్రి మీద దాంతో తికమకలు కొడుతూ వచ్చాడు వశిష్ఠ మహర్షి యొక్క ఉత్తరం వచ్చే వరకే అర్థమైపోయింది ఏమిటి ఆ దశరథుడు ఉండగా రాముడు ఉండగా వశిష్ఠుని యొక్క ఉత్తరం ఏంటి అని అందరు బాగున్నారా అంటే బాగున్నారన్నారు చారులు కింద మీద పడుతూ లేచి వచ్చి ఆ కైకేయి మందిరానికి వెళ్ళాడట వెళ్ళేవాళ్ళు పక 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 నవ్వు వచ్చి పౌరుకున్నాడు కుమారుని తల్లి నీ యొక్క ఇల్లులనే క్షణం వదిలిపెట్టి ఉండేవాడు కాదు మా తండ్రి లేదే కనపడలేదు ఏమయ్యాడమ్మా ఏదమన్నది అది బాధిస్తుంది కాదు భరతునకు అడిగాడు ఏమయ్యాడు మా తండ్రి యాగతి సర్వభూతానాం సాగతి అజానంతం భయానంతం రాజ్యలోభేన మోహిత యాగతి సర్వభూతానాం సాగతి
ఎవరికి సర్వభూతములకు ఆగ్రహం ఏది కట్టో ఆగ్రహం పోయాడా ఏమిటి ఏంటి ఏంటి ఆఖరి అందరికి ఏంటి గట్టి స్వామి ఇచ్చాడు తండ్రి అంటే తిరుగుతూ పోయాడు ఎడుతుంటే నువ్వు ఎడుతున్నావు గాని అసలు నేను కలవడం పడడం కలవలేదురా భగవడా రామ హారామ అంటూ పోయాడు అయితే రాముడు ఏమయ్యాడమ్మా రాముడు అరణ్యాన్ని వేసా ఏం ఊపిన ఉన్నానుకున్నావు ఏంటి నీకు రాజ్యం సంపాదించారా పద్నాలుగు సంవత్సరములు రాముడికి అరణ్యవాసం ఏమి లెక్క లేకుండా చెబుతూ ఉందట అంటే చెవులు ముసుకున్నాట అభర్త వారు రాజానం ప్రేతభావం ఒకటి రాక్షసి అన్నాడు రాజులేమో ప్రేతాన్ని చేశా రాముడు తాపస్సు తాపసము రాములేమో చేశా మనం రాజ్యం సంపాదించావంటే ఈ రాజ్యం అలా కావాల్సింది అన్నారట తర్వాత ఎప్పుడుందనుకోండి ఆ ప్రకారంగా తన ప్రాణుల కన్నా నిన్నగా చూస్తూ ఉన్నటువంటి యొక్క దశరథ చక్రవర్తిని సంహరించినటువంటి యొక్క గయ్యాని కై కై కథ నింది యొక్క కైకే యొక్క చరిత్ర అవుతూ నాకు తెలుసు అడిగిన భరతు నమ్మమ్మ నెరిగి ఆ భర్తలు వారి యొక్క అమ్మమ్మలరే ఈ కైకే తల్లి కేకి మహారాజు యొక్క భార్య ఆమె ఆ కేకి మహారాజు సమస్త జంతు భాగమనరిగి ఆ కాళి యొక్క భరతుని యొక్క అమ్మమ్మ కథ అవుతూ నాకు తెలుసు శోకంబ సంగన సురిచి నరిగి ఆ సురిచులనే ఉత్తానపాదుడు యొక్క భార్య చూడు అక్కడ మీద ఎక్కడ నిప్పుడు వెళ్ళాలి చెందకు దాయకులతికేలి పరత దీక్షి కోవతుడికి నరత మెచ్చి పూర్ణ బయలుదేరాట ఆ భార్య యొక్క గొంతు దీక్షి వారై రథం మీదకి బయలుదేరాడు అక్కడ హంసుడున్నారే విచారించాట అయిపోయింది వారికి వెళ్తున్నారు
వెళ్ళారు భటులు వస్తువు నాట రథాలు సుధనువులు వెళ్ళిన అవతరించారు స్వామి రాజాజ్ఞ మీ తండ్రి గారి కాంజోనని మీరు ఆలోచించే ప్రకారం చేత ఆ సత్త తైలమున్నది ఏమున్నటువంటి యొక్క కాగి నూనె ఎందుకు పడవలసిందని అంతైపోయిందన్నారట తెల్లకాసురుడు తండ్రి ఓ అట్లాగేనన్నాడు అది సువర్ణ భూషణములు ఆ బంగారు హృదయంలో రక్త హృదయం అవుతుంది కూడా తులసి పూలు కలిసి తులసి నైలాక్షమాల ధరించి